పాలకొల్లులో పేద మహిళలైన టిట్కో లబ్ధిదారులు ఇక మీదట కొత్తగా బ్యాంకు రుణాలకు వెళ్లవద్దని మంత్రి రామానాయుడు సూచించారు. పాలకొల్లు పురపాలక సంఘ కార్యాలయ సమావేశం పట్టణంలో అభివృద్ధి పనులపై సంబంధిత పురపాలక అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. అభివృద్ధి పనుల్లో అలసత్వం తగదని, పనులు త్వరితగతిగా జరగడంతో పాటు ప్రజలకు ఇబ్బంది లేకుండా విధులు నిర్వహించాలని మంత్రి రామానాయుడు ఆదేశించారు. 24-25 సంవత్సరాల గత పాలనలో కనీసం ఎక్కడ కూడా ఒక్క రూపాయి పని చేయకుండా దాని మీద ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి 50 రోజుల్లోనే విశ్రాంతి అనేది ఒక్క క్షణం కూడా తీసుకోకుండా పర్టికులర్గా ఏదైతే మున్సిపాలిటీలో ప్రతి వారం ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా రివ్యూ చేసుకుంటూ గత 5 సంవత్సరాల విధ్వంసాన్ని మళ్ళీ తిరిగి గాడిలో పెట్టి పునర్నిర్మాణం కోసం మేమందరం కూడా మరి తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులందరం కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు కూడా ఏదైతే ఎన్టీఆర్ టిట్కో ఇళ్ళు అత్యంత ప్రాధాన్యత గల మాకు, మేము కట్టినటువంటి ఎన్టీఆర్ టిట్కో ఇళ్ళు తాకట్టు పెట్టుకుని గత ప్రభుత్వం దగ్గర 5,000 కోట్ల రూపాయలు ఆ పేదవాళ్ళ దగ్గర, ఆ మధ్యతరగతి వాళ్ళ దగ్గర, ఆ మహిళల దగ్గర మరి కొట్టేసినటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే చాలా ఆవేదన కలుగుతూ ఉంది. 2021 నుంచి 2024 డిసెంబర్ వరకు అంటే గత 2-3 సంవత్సరాల్లోనే ఒక్క మన పాలకొల్లులోనే దగ్గర ఒక 130-140 కోట్ల రూపాయలు ఒక్క పాలకొల్లులో ఎన్టీఆర్ టిట్కోళ్ళ దగ్గర నుంచే మరి గత ప్రభుత్వం కొట్టేసినటువంటి పరిస్థితి దుస్థితి. 9-24-5 సంవత్సరాల గత పాలనలో కనీసం ఎక్కడ కూడా ఒక్క రూపాయి పని చేయకుండా దాని మీద ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి 50 రోజుల్లోనే విశ్రాంతి అనేది ఒక్క క్షణం కూడా తీసుకోకుండా పర్టికులర్గా ఏదైతే మున్సిపాలిటీలో ప్రతి వారం ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా రివ్యూ చేసుకుంటూ గత 5 సంవత్సరాల విధ్వంసాన్ని మళ్ళీ తిరిగి గాడిలో పెట్టి పునర్నిర్మాణం కోసం మేమందరం కూడా మరి తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులందరం కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం.